దారిలో గాయపడిన సీఎం జగన్ ఒక రోజు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇవాళ కేసరపల్లి నుంచి తిరిగి మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభిస్తున్నారు। గన్నవరం అత్కూరు వీరవల్లి క్రాస్ హనుమాన్ జంక్షన్ పుట్టగుంట జొన్నపాడు జనార్దనపురం మీదుగా యాత్ర కొనసాగుతుంది। గుడివాడ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు। సీఎం జగన్ పై దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు। నిందితుల్ని పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు। ఎమ్మెల్యే వెల్లంపల్లి ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ 307 హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు। ఇప్పటివరకు 30 మందిని ప్రశ్నించారు। జగన్ పై దాడిని టీడీపీకి ముడిపెట్టడానికి తప్పుపట్టారు చంద్రబాబు। పోలీసులు విఫలమైతే తాను రాయి వేయించారని అనడాన్ని ఒక ప్రచార సభలో ఖండించారు। ఓటమి భయంతో కొత్త డ్రామాలకు సీఎం జగన్ తెరతీస్తున్నారంటూ ఆరోపించారు పైకరూపేట సభలో చంద్రబాబు। ఏపీ సీఎం జగన్ పై దాడి ఘటన ప్రభావం తెలంగాణపై ఉండదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి। ఈ దాడిని ఆయన ఖండించారు। ప్రధాని మోదీకి సీఎం జగన్ కృతజ్ఞతలు చెప్పారు। తనపై దాడిని ఖండిస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినందుకు థ్యాంక్స్ చెప్తూ రీట్వీట్ చేశారు। సీఎం జగన్ పై దాడి ఘటనపై ఎన్నికల సంఘానికి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు। జగన్ పై దాడి పథకం ప్రకారమే జరిగిందని తెలిపారు। జగన్ కోస్తున్న రెస్పాన్స్ చూసి తట్టుకోలేక టీడీపీ అధినేత చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు। జగన్ తో పాటు గాయపడ్డ వెల్లంపల్లి శ్రీనివాస్ ను సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు। ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు। తెలంగాణలో 15 ఎంపీ సీట్లు గెలవాలని కాంగ్రెస్ నాయకులకు దిశానిర్దేశం చేశారు కేసీ వేణుగోపాల్। ఎన్నికల వ్యూహంపై హైదరాబాద్ లో చర్చించారు। ఇంకా పెండింగ్ లో ఉన్న 3 లోక్సభ సీట్లపై ఇంకా తేల్చలేదు కాంగ్రెస్ అధిష్టానం। 24 గంటల్లో అభ్యర్థుల్ని ప్రకటిస్తామని చెప్తున్నారు। కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట నుంచి ఇవాళ ప్రారంభిస్తున్నారు। ఇవాళ్టితో కవిత సీబీఐ కస్టడీ ముగియబోతోంది। ఆమెను సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపరుస్తారు। కస్టడీ పొడిగింపు కోరే అవకాశం ఉంది। సీబీఐ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను సోదరుడు కేటీఆర్ కలిశారు। భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, పిఎస్ శరత్, న్యాయవాది మోహిత్ కి మాత్రమే అనుమతిచ్చారు। ఒక కులాన్నో ఒక మతాన్నో ఒక ప్రాంతాన్నో నమ్ముకుని తాను రాజకీయాలు చేయనని స్పష్టం చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్। అహంకారం తలకెక్కితే శ్రీలంక ఈజిప్ట్ లో జరిగినట్లుగా జనం తాడేపల్లి ప్యాలెస్ లోకి వచ్చి కూర్చుంటారని మండిపడ్డారు పవన్। గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అమలు చేస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు। తమను ప్రశ్నించే నైతిక హక్కు కేటీఆర్ కి లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆమె। గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన వాగ్దానాల మాట ఏంటంటూ ప్రశ్నించారు సురేఖ। బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంటే ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారన్నారు। అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించారు సీఎం రేవంత్. అంబేద్కర్ ఆశయ సాధనలో ముందుకు సాగుదామంటూ పిలుపునిచ్చారు। సచివాలయం సమీపంలోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని అలంకరించకుండా అవమానించారని సీఎం రేవంత్ ని తప్పుపట్టారు బల్కా సుమన్. విగ్రహాన్ని కేసీఆర్ కట్టించారని ఏర్పాట్లు చేయలేరా అని ప్రశ్నించారు. కేసీఆర్ కట్టించిన సచివాలయంలో ఎలా కూర్చుంటున్నారంటూ రేవంత్ ని నిలదీశారు. 1953లో అంబేద్కర్ సందర్శించిన హైదరాబాద్ అడిక్మెట్ ప్రాంతంలోని అంబేద్కర్ విగ్రహానికి కిషన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడ స్థానికులతో కలిసి సహపంక్తి భోజనాలు కూడా చేశారు కిషన్ రెడ్డి. దేశ అభివృద్ధి, మానవహితం కోసం దూరదృష్టితో పనిచేసే పార్టీ బీజేపీ అన్నారు. అంబేద్కర్ చెప్పినట్టే బోధించు, సమీకరించు, పోరాడు అనే స్ఫూర్తితోనే తెలంగాణ పోరాటాన్ని కేసీఆర్ నాయకత్వంలో కొనసాగించామన్నారు కేటీఆర్. దళితులకు రిజర్వేషన్లు అంబేద్కర్ ఘనతే అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్. చెన్నూరులో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే బాధ్యత తనదే అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 5 నెలలు కావస్తున్నా ఇచ్చిన వాగ్దానాలపై స్పష్టత లేదని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. వడ్లు అమ్మద్దు, డిసెంబర్ 9 తర్వాత 500 బోనస్ ఇచ్చి కొంటామన్న రేవంత్ మాటల్ని గుర్తు చేశారు. ఇంకా డిసెంబర్ 9 రాలేదంటూ ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు ఎప్పుడు మొదలు పెడతారో చెప్పాలని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా గంగాధర్లో కొనుగోలు కేంద్రాన్ని వినోద్ కుమార్ సందర్శించారు. రైతులతో మాట్లాడి వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులకిచ్చిన హామీలపై తాను చర్చకు సిద్ధమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ నుంచి చర్చకు ఎవరొస్తారో చెప్పాలన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మంత్రి పొన్నం ఆధ్వర్యంలో కరీంనగర్ లో దీక్షకు దిగారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు.
ప్రజలే తన బలం బలగమని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. కాంగ్రెస్ తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోందంటూ ఆరోపించారు. కేసీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ తనకెంత చేసిందో ఆ పార్టీకి తాను కూడా అంతే చేశారన్నారు. ఎంపీగా ఐదేళ్లు గడిచిన తర్వాతే తాను పార్టీ మారారన్న విషయాన్ని స్పష్టం చేశారు రంజిత్ రెడ్డి. తాను ఎవరికీ వెన్నుపోటు పడవలేదని, నమ్మక ద్రోహం అస్సలు చేయలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం రేవంత్ కేటీఆర్ మాటలపై బీజేపీ నేత లక్ష్మణ్ మండిపడ్డారు. నేరస్తులని అరెస్ట్ చేయకుండా కాలయాపన ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ తో తమకు సంబంధం లేదంటున్న కేటీఆర్ ఇప్పుడు భట్టి ఉత్తమ్ ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని అనడమేంటూ ప్రశ్నించారు లక్ష్మణ్. ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ మూడు రెక్కలు విరిగిపోతాయని టీడీపీ నేత బాలకృష్ణ అన్నారు. సింగనమల్లో నిర్వహించిన స్వర్ణాంధ్ర సాకార యాత్రలో బాలకృష్ణ మాట్లాడారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి వసూలు రాజాగా మారారంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో పాలకపక్షం ప్రతిపక్షం బీజేపీకి బానిసలని ఆరోపించారు. కాంగ్రెస్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు షర్మిల. కాకినాడలో ఈ నెల 19 నిర్వహించే మేమంతా సిద్ధం సభ ఏర్పాట్లపై మిథున్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పిఠాపురంలో ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందన్నారు. కాకినాడలో జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పిఠాపురం నేతల మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నారు. స్టేషన్ ఖన్పూర్ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు బాధ్యతలు అప్పగించారు. కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. కేసినేని చిన్ని సుజనా చౌదరి గురించి కేసినేని నాని ఆయన కుమార్తె ఏం మాట్లాడినా ఊరుకునేది లేదు అని హెచ్చరించారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. జగన్ పై దాడికి నిరసనగా చీపురుపల్లిలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ చిన్ని శ్రీను ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. విజయనగరం జిల్లాలో టీడీపీకి షాక్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే మీసాల గీత. టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నట్లుగా ప్రకటించారు. టీడీపీకి అవకాశం ఇస్తే అవినీతి లేని పరిపాలన అందిస్తామని, సంక్షేమం అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు. పార్వతీపురం ఎమ్మెల్యే జోగరావింతిని ముట్టడించారు టీడీపీ అభ్యర్థి విజయచంద్ర. ఎమ్మెల్యే వాలంటీర్లతో సమావేశమయ్యారంటూ ఆరోపించారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా బాపట్లలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు పార్టీల అభ్యర్థులు ఒకే సమయానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ ఒక సామాజిక వర్గానికి నాయకుడు కాదని, తెలుగు ప్రజలందరికీ నాయకుడిని రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఆయనపై వ్యవసాయ భూమి కబ్జా కేసు నమోదైంది. కడప జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ వ్యక్తుల నుంచి 725 లైసెన్స్డ్ రివాల్వర్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. నేర చరిత్ర కలిగిన 2567 మందిని బైండ్ ఓవర్ చేశామని తెలిపారు. మంచిర్యాల జిల్లా అల్గాం గ్రామంలో గుడుంబ తయారీ స్థావరాలపై మెరుపు దాడులు చేశారు పోలీసులు. 1200 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. హైదరాబాద్ లో గురజాల నియోజకవర్గ ప్రజల ఆత్మీయ సమావేశంలో నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల పరిధిలోని గ్రీన్ హోమ్స్ కాలనీలో 52 సీసీ కెమెరాల్ని ప్రారంభించారు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు కలెక్టర్ శశాంక్. జగద్గిరిగుట్టలో 160 గంజాయి చాక్లెట్ ప్యాకెట్లు 4 కిలోల పౌడర్ సీజ్ చేశారు పోలీసులు. మనోజ్ కుమార్ అగర్వాల్ అనే వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. వికసిత్ భారత్ సాధించడమే లక్ష్యంగా బీజేపీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో విడుదలైంది. వివిధ వర్గాల అభ్యున్నతి కోసం సంకల్ప పత్రంలో అనేక పథకాలు ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ మేనిఫెస్టో గౌరవప్రదమైన జీవితం, జీవన నాణ్యత, పెట్టుబడుల ద్వారా ఉపాధి అవకాశాల పరిణామం, నాణ్యతపై దృష్టి సారించిందని ప్రధాని మోదీ తెలిపారు. రానున్న 5 ఏళ్లలో 3 కోట్ల మందికి ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు మోదీ. 70 ఏళ్లు పైబడ్డ వృద్ధులకి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తామన్నారు. డిమాండ్ ఆధారిత డెవలప్మెంట్ తో ప్రపంచానికి భారత్ దారి చూపుతోందంటూ ప్రధాని మోదీ అన్నారు. దేశాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ చేయడం బీజేపీ సంకల్పమంటూ ప్రకటించారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పింది బీజేపీ. దక్షిణ భారత్ కి బుల్లెట్ రైల్ తీసుకొస్తామని, త్వరలోనే సర్వే జరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ మేనిఫెస్టోని పతనమవుతున్న బ్యాంకుకు చెందిన పోస్ట్ డేటెడ్ చెక్ గా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. బీజేపీని ప్రజలు తిరస్కరిస్తారంటూ వ్యాఖ్యానించారు.
అంబేద్కర్ ని కాంగ్రెస్ ఏనాడు గౌరవించలేదు అన్నారు ప్రధాని మోదీ. ఆయన రాసిన రాజ్యాంగంతోనే పేద కుటుంబానికి చెందిన తాను ప్రధాని కాగలిగాను అన్నారు. అంబేద్కర్ ని కాంగ్రెస్ అవమానించిందన్న ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆగ్రహించారు. ముందు రాజ్యాంగ సభ చర్చ చదవాలంటూ సూచించారు. రాజస్థాన్ లో ప్రభుత్వం మారగానే తాము చేపట్టిన పథకాలని ఆగిపోయాయన్నారు ప్రియాంక గాంధీ. చాలూర్ ఎన్నికల సభలో ఆమె మాట్లాడారు. ప్రధాని కాసేపు గాల్లో ఎగురుతారని మరికాసేపు సముద్రం అడుగుకు వెళ్తారని అలాంటి పనులతో సాధారణ ప్రజలకు ఏం ప్రయోజనం అంటూ ప్రశ్నించారు ప్రియాంక. టికెట్ల పంపిణీలో తాము అన్ని వర్గాల వారికి ప్రాధాన్యమిచ్చామన్నారు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి. ముజఫర్ నగర్ ఎన్నికల సభలో ఆమె మాట్లాడారు. బెంగాల్లోని జల్పాయిగురిలో సీఎం మమతా బెనర్జీ రోడ్ షో నిర్వహించారు. వాహనంలో కాకుండా ఆమె రోడ్డు మీద జనాలతో కలిసి నడిచారు. దేశాన్ని శక్తివంతమైన దేశంగా నిలపాలన్నది తమ సంకల్పమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మన చేతుల్లో ఆ శక్తి ఉంది అని తెలిపారు. విపక్ష నేతలకు అహంకారం తలకెక్కిందని అధికారంలోకి వస్తే మోదీని జైల్లో వేస్తామని చెప్తున్నారని బీహార్ బంకా సభలో విరుచుకుపడ్డారు రాజ్నాథ్. ఆదివాసీల సంక్షేమం గురించి మాట్లాడే కాంగ్రెస్ ఏనాడు వారికి ఉన్నత పదవులు ఇవ్వలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేసిన ఘనత మోదీ సర్కార్కే దక్కుతుందని ఛత్తీస్గఢ్ ఎన్నికల సభలో అమిత్ షా అన్నారు. ప్రధాని మోదీ కర్ణాటకలోని మంగళూరులో భారీ రోడ్ షో నిర్వహించారు. బీజేపీ అభ్యర్థితో కలిసి ఆయన ఓపెన్ టాప్ వాహనంలో ప్రచారం చేశారు. మనుషుల జాతి కాదు వారి గుణాలు చూడాలని చెప్పిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకి అని కంగనా రనౌత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్. అసమీల పండుగ బిహూ సందర్భంగా సీఎం హిమంత్ బిశ్వ శర్మ సోనిట్పూర్ లో నిర్వహించిన ఎన్నికల సభలో స్టెప్పులు వేసి ప్రజల్ని ఉత్సాహపరిచారు. ఒక ఎంపీగా చేయాల్సిన దానికన్నా తాను ఎక్కువగానే చేశానన్నారు తిరువనంతపురం ఎంపీ శశిధరూర్. తన పనితీరుకు సంబంధించిన నివేదికను ప్రజల ముందుంచారు. ప్రముఖ నటుడు రణ్వీర్ సింగ్, కృతి సెనోన్, డిజైనర్ మనీష్ మల్హోత్రా కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత దశాశ్వమేధ ఘాట్ ని సందర్శించారు. బీహార్ లాంటి పేద రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. మోదీ మూడోసారి ప్రధాని కావడం ఇప్పటికే ఖాయమైందన్నారు బీజేపీ నేత తరుణ్ చుగ్. ఆయనకు దేశవ్యాప్తంగా ప్రజల మద్దతు ఉందన్నారు. ఐపీఎల్లో ముంబైపై 20 పరుగుల తేడాతో చెన్నై విజయాన్ని సాధించింది. రోహిత్ శర్మ 61 బంతుల్లో సెంచరీ చేసినా అది వృధా అయిపోయింది.